ప్రభాస్ నటిస్తున్న నయా మూవీ సలార్ బ్యాక్ టు బ్యాక్ బడాలతో ఆడియన్స్ను ఫ్యాన్స్ను కృషి చేస్తున్నారు డార్లింగ్ ఈ మధ్య ప్రభాస్ నటించిన రెండు సినిమాలు ఆడియన్స్ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి చివరిగా వచ్చిన ఆది పురుష ఫ్యాన్స్ను నిరాశపరిచింది దాంతో ఇప్పుడు సలార్ భారీ ఆశలు పెట్టుకుని ఉన్నారు ఫ్యాన్స్ ప్రభాస్ చేసిన రాధేశ్యం ఆది పురుషాలలో ఫ్యాన్స్కు కావాల్సిన యాక్షన్ సీన్స్ మాస్ ఎలివేషన్స్ లేవు కానీ ఇప్పుడు చేస్తున్న సలార్ ఫ్యాన్స్ ఫ్యాన్స్కు కావాల్సిన ఆశలు నింపుతూ ఉన్నాయి దాంతో ఈ మూవీస్ పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి సలార్ కల్కిల నుంచి క్లిప్స్ రిలీజ్ చేశారు మేకర్స్ ఈ రెండు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి ఇదేలా ఉండగా సలార్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు కేజీఎఫ్ తో సంచలన విజయం అందుకున్న ప్రశాంత్ నిల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఈ రెండు సినిమాలు కూడా రెండు భాగాలుగానే రానున్నాయి అలాగే ప్రభాస్ సరసన సలార్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది అలాగే ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు నటించనున్నారు ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కూడా నటిస్తున్నారు ఇటీవలే ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు స్లమ్డాంగ్ డాంగ్ హస్బెండ్ మూవీ ప్రమోషన్లో భాగంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ సలార్లో నటిస్తున్నాను ఆ సినిమాలో నాది నెగటివ్ క్యారెక్టర్ అని చెప్పుకొచ్చారు ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి